అందరికీ నమస్కారం. ఈ చిత్ర నిర్మాత రిజ్వాన్ గారికి, నా ఫ్రెండ్ రామారావు గారు వెనల్ రామారావు గారికి, అలాగే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ విజయ్ గారికి, అందరికీ డబ్బులతో పాటు మంచి పేరు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీ విష్ణు ఆయన నిజంగా ఆడియన్స్లో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు. ఆయన ఎప్పుడో మనం వినేవాళ్ళం చిన్న క్యారెక్టర్స్ నుంచి ఇలా హీరో అయ్యారు అది ఇది అని, కానీ ఈ జనరేషన్లో ఆ మాట అసలు వినట్లేదు. అది ఒక శ్రీ విష్ణు గారికే సాధ్యపడింది. ఎందుకంటే ఇందాక రోహిణి గారు చెప్పినట్టు ఒక మంచి కథను సెలెక్ట్ చేసుకోవటం పర్ఫెక్ట్గా తెలిసిన హీరో ఆయన. బ్రోచవర్ అవర్లో ఆ సినిమా చూశాను నేను, నాకు విపరీతంగా నచ్చింది. అంటే నేను ఒక 3 టైమ్స్ అయినా చూసి ఉంటాను. ఆ డైరెక్టర్ అంటే ఆల్మోస్ట్ ఈయన కూడా డైరెక్టర్తో స్క్రిప్ట్లో బాగా ఎక్కువ ఫాలో అవుతారని నాకు తెలుసు, విన్నాను. అంటే ఒక మంచి ఇన్వాల్వ్మెంట్ వేరే, ఇంటర్ఫీరెన్స్ వేరే. ఇన్వాల్వ్ అయి చేసేది ఎంతమంది కూర్చుని ఇన్వాల్వ్ అయి చేసినా కూడా ఒక మంచి ప్రోడక్ట్ బయటకు రావటం, మంచి ప్రోడక్ట్ కావాలి బయటికి, దానికి ఒక మంచి కొత్త డైరెక్టర్లను తీసుకుని మంచి కథలు తీసుకుని ఒక మంచి టీమ్ వర్క్తో సినిమాలు వస్తున్నాయి. ఇక ముందు కూడా ఆయన అలాగే చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ విష్ణు గారు. ఈ సినిమా పోస్టర్స్ కానీ కానీ చాలా బాగున్నాయి. ఎక్కువ మాట్లాడను. అందరికీ ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆ కెమెరామెన్, ఫైట్ మాస్టర్ అయితే నాకు బాగా ఈ రామలక్ష్మణ్ వాళ్ళతో తెలుసు బాగా, వీళ్ళందరికీ కూడా మంచి పేరు రావాలి, నిర్మాతలకు మంచి డబ్బు రావాలి. ఆల్ ది బెస్ట్ విష్ణు గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ క్రూ అంతా, టీమ్ అంతా, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.